జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. నా పేరు అభిగౌడ్, నేను ఎన్ఎస్యుఐ జనగామ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రజా పాలన రావడానికి ముఖ్య కారకులైన రేవంత్ రెడ్డి గారికి, దాంతోపాటు అదే స్థాయిలో ఉండి పనిచేసిన వ్యక్తి మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారికి, దాంతోపాటు ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛంద ఓట్లేసి గెలిపించుకున్నందుకు ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకి, పెద్దలకి చిన్నలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఏవైతున్నాయో ఈ 6 హామీలు కూడా అతి త్వరలో నెరవేర్చబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట ప్రకారం నిలబడి కట్టుబడి ఉండే వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు సేవ చేసి సేవ చేయడానికి అందుబాటులో ఉంటుంది. సో ఈ 6 పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోయి వారికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అందేలాగా చూసుకుంటారు. దానికోసం అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పేద ప్రజలు తెలిసి తెలియక ఎవరైనా నష్టపోవద్దు, లేదంటే ఎవరికైనా అందొచ్చు అందకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరే ప్రజల దగ్గరికి పోయి ప్రభుత్వ సేవలు వాళ్ళకి అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. సో దానికి ఆ విధంగా ప్రభుత్వం ఇప్పుడు ముందే ఉంటుంది పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఈరోజు మేము చూసుకున్నట్టయితే మేము అంటే ఎన్ఎస్యుఐ తరఫున ఉన్నందుకు చాలా గర్వించదగ్గ విషయం ఏంటిది అంటే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది మా ఎన్ఎస్ఏ కుటుంబానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులకి, తర్వాత ఏజ్డ్ వాళ్ళు అంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ప్రతి రోజు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులందరికీ కూడా ఇది ఒక గర్వించదగిన విషయము. ఎందుకంటే ఇంతకు ముందు ప్రతిసారి పార్టీలో ఒక విధానం ఉండేది, ఏంటంటే ఫస్ట్ సీనియారిటీ తర్వాతనే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే వ్యత్యాసంతో పార్టీ నడిపించడం జరిగింది. సో అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తగిన స్థాయిని కల్పించడం అనేది చాలా అంటే చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మాలాంటి వాళ్ళం చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా, ఎవరు అందుబాటులో ఉన్నా లేకపోయినా నిరంతరం పార్టీ బాగు కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేసే వ్యక్తులము. ఈరోజు మేమందరం మాకు ఒక నమ్మకం కలిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి. ఎందుకంటే దేశంలోనే ద యంగెస్ట్ ఎమ్మెల్సీ అందించిన వెంకటన్నకి ఎమ్మెల్సీతో పాటు రాబోయే కాలంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నది, మంత్రి వాళ్ళు మనసుకుంటే ఊరుకుంటున్నాం. సో అదే రకంగా మన భువనగిరి పార్లమెంట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు, ఆయన కూడా యంగ్ లీడర్. సో ఆయన ప్రతి ఒక్క ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, కష్టకాలం ఉన్నాయి అంటే వచ్చి ఆదుకునే వ్యక్తి. ఈ విధంగా ప్రతిసారి అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతకి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పదవులు కల్పించడం అన్నది నాలాంటి కొన్ని లక్షల మంది యువకులకి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఇక పైన యువకులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కొట్లాడతాం. ఎందుకంటే ఏ రోజున ఏదో ఒక అవకాశం మాకు కల్పిస్తే నమ్మకం మాకు కలిగింది వెంకటన్నకి ఇవ్వడం వల్ల. సో దానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి, దాంతోపాటు ఏసీ అధిష్టానానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని పథకాలు అమలు చేస్తుంది, కొన్ని చేయడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ పాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసింది, ఖజానా మొత్తం ఖాళీ చేసి పేద ప్రజలకు అందాల్సిన సదుపాయాలు ఏవైతున్నాయో వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ అయినా బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా అన్ని ఖాళీ చేయడం వల్ల ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాంట్లో ఇప్పటికి 3 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఎందుకంటే మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ కావచ్చు, లేదా రైతులకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మా మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు నిన్ననే పేపర్ ప్రకటన చేసి ఏమని చేసిందంటే వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందుబాటులో తెస్తామని చెప్పి. సో కొంచెం అంటే డేస్ అంటే రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకి అందేలాగా చేస్తుంది. ఆయా మంత్రులు వాళ్ళ వాళ్ళ పనుల మీద ఉన్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీరామ్ గారు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ ఇంతకుముందు గత ప్రభుత్వంలో పనిచేసి ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నారు. సో స్టెప్ బై స్టెప్ రోజులో ఏదైనా అన్ని హామీలు జరగద్ది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కొమ్మూరు ప్రతాపరెడ్డి అధ్యక్షుడు అయిన సందర్భంగా మొన్న ఓడిపోవడం జరిగింది, అందరూ
చూసిన విషయమే. ఇప్పుడు ప్రతి మండలంలో కూడా కొమ్ములు బద్దాపరెడ్డిని ఎంపీసీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నట్టు ఆయన చెప్తున్నారు. దాని మీ అభిప్రాయం? సో పార్టీ ఎవరికి అవకాశం కల్పించినా ఓకే అన్న, ఎందుకంటే ప్రతాప్ రెడ్డి అన్న గారికి ఇచ్చిన ఆడే సరే మొన్న బ్యాటర్ లో ఓడిపోవడం జరిగింది. ఈ సీటు ఓడిపోవడం మాకు కూడా చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ప్రతాప్ అన్న కూడా కష్టపడి వచ్చిన వ్యక్తే, ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యే కూడా వేసాడు. కాకపోతే ఎవరు ఆశలు వాళ్ళకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. సో దీంట్లో నేను ఎంపీ కావాలి, నేను ఎంపీ అని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వారికి సెకండ్ టికెట్ ఇవ్వడం అవకాశం అంటే రిమైనింగ్ వాళ్ళకి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతాప్ అన్న గారికి ఇచ్చిన మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా పార్టీ తరఫున మేము నిరంతరం పార్టీ కోసం పనిచేసే వాళ్ళం, ఎవరికి వెళ్ళిపోయినా మా పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సందేశం మేము ఏంటంటే ఈ రోజు మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన విషయం, రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ప్రతిసారి ప్రతి యువకునికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంత కష్టపడి పనిచేస్తున్నాము మళ్ళీ 40-50 సంవత్సరాల దాకా మాకు అవకాశం రాదేమో అని ఒక రకమైన భయాందోళన ఉండే ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యువకులకి ప్రాధాన్యత ఇస్తుంది, అది ఎన్ఎస్యూ అయినా యూత్ కాంగ్రెస్ అయినా. మామూలుగా పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తికైనా నేను సూచించేది కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం ప్రతిక్షణం అనుక్షణం ఆలోచించి ప్రజా సేవలో ఉండే పార్టీ. సో ప్రజలకి కానీ యువకులకు కానీ ఏమైనా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఎక్కడైనా తప్పు దోవులు పట్టిస్తుంటే అవి తప్పు జరగకుండా చూసుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నా కోరుకుంటాను. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ దాని మీద ఇప్పుడు ప్రతి వారు కూడా ఓటు గ్యాలప్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి యువకునికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంత కష్టపడి పనిచేస్తున్నాము మళ్ళీ 40-50 సంవత్సరాల దాకా మాకు అవకాశం రాదేమో అని ఒక రకమైన భయాందోళన ఉండే ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యువకులకి ప్రాధాన్యత ఇస్తుంది, అది ఎన్ఎస్యూ అయినా యూత్ కాంగ్రెస్ అయినా. మామూలుగా పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తికైనా నేను సూచించేది కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రతిక్షణం అనుక్షణం ఆలోచించి ప్రజా సేవలో ఉండే పార్టీ. సో ప్రజలకి కానీ యువకులకు కానీ ఏమైనా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఎక్కడైనా తప్పు దోవులు పట్టిస్తుంటే అవి తప్పు జరగకుండా చూసుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నా కోరుకుంటాను. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ దాని మీద ఇప్పుడు ప్రతి వారు కూడా ఓటు గ్యాలప్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్లో మేము ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చారు, ఏమని ఇచ్చారు? సో ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజలని ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజలకి దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకవాక్యం మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల న్యాయంతో నమ్మి వంచడి నిలబడి కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా ఈసారి ఎంపీ ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, ఎందుకంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ లో ఉన్న ఇంతకుముందు పాత ప్రభుత్వం ఏదైనా సరే, వీళ్ళు ఏంటంటే కులాల మధ్యలో మతాల మధ్యలో జాతుల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్ బ్యాంకుని గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ రకంగా ఉండదు, ఎందుకంటే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే అందరం మనుషులం. సో అందరి హక్కులు సమానంగా ఉండాలి, అందరు సమాజంలో సమాన స్థాయిలో బతకాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా 17కి మినిమం 15 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు ఏమని. సో సెంట్రల్లో కూడా వీళ్ళు పదే పదే ఒక రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ ప్రజాపాలన జరగాలంటే కాంగ్రెస్ వల్లనే సాధ్యం. కాబట్టి ఈసారి జరిగే ఎంపీ ఎలక్షన్లో తర్వాత లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రజలే ప్రిపేర్ అయినారు ఎంపీ ఎలక్షన్లో 15 నుంచి 17 సీట్లకి మినిమం 15 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అది ప్రజలు ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము. చివరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా నేను ఒక ఎన్ఎస్ఏ జనరల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రతిసారి కోరుకునేది ఏంటంటే మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమున్న మాకు ఇక్కడ జనరల్లో ఒక ఆఫీస్ ఉన్నది, 24/7 మీకు అందుబాటులో ఉండి యువకులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా అది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరించి మీ జీవితంలో బాగుపడడానికి మీ జీవితంలో ఒక రకమైన స్థానానికి రావడానికి మా వంతు కృషి ఎప్పటికీ అందుబాటులో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
సో మా సేవలు వినియోగించుకుని కోరుకుంటున్నాం. మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేసి 100% మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య చాలా అధికంగా ఉంది కదా, వారికి ఉద్యోగాల విషయంలో యువకునిగా మీరు ఇచ్చే సలహా. గత ప్రభుత్వము మేము 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తామని మోసం చేసింది. సో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాకుండా ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్ధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మొదటి పరిమితం దేనికంటే ఆరోగ్యానికి విద్యకు మాత్రమే ఇస్తున్నారు. సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఆల్రెడీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వేరే కంట్రీస్ కూడా పోయి కూడా కొన్ని 1000 కోట్ల రూపాయల ఫండింగ్ ని జాబ్స్ రూపంలో ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయడం అనేది ఉందో అది త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధారపడి ఖచ్చితంగా ఫిల్ అవుతుంది ఆ నమ్మకం మాకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.